రైతు దినోత్సవంగా ప్రకటించిన దాన్ని విమర్శిస్తూ ఒక చిన్న కథని ఆయన ట్విట్టర్లో పెట్టడం జరిగింది. అయ్యా లోకేష్ గారు, 2000 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో విద్యుత్ ఉద్యమం జరిగినప్పుడు జరిగినటువంటి సంఘటనలు మీరు మీ తండ్రి మర్చిపోయారా ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి కోరుతా ఉన్నాను. ఎంతమందిని పొట్టను పెట్టుకున్నారు, ఎన్ని ఇబ్బందులు పడ్డారు రాష్ట్ర ప్రజలు, ఎంతమంది అన్యాయంగా మీరు పొట్టలు పెట్టుకున్నారో అన్ని గుర్తు చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. జనరల్ డయర్ని మరిపించే విధంగా జనరల్ డయర్ లోకేష్ గారు వింటే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ డయర్ ఏదైనా అనేస్తే మళ్ళీ లేని వల్ల ఇప్పటికే మా మేనిఫెస్టోలో పెట్టినటువంటి 60% కార్యక్రమాల్ని తేదీలతో సహా ఇప్పటికే ప్రకటించినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు పరిపాలనని అభినందిస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని స్వాగతిస్తూ ఉన్నారు. ఈ తండ్రి కొడుకులు మాత్రం వారికి కడుపు పంట చల్లారట్లేదు. ఈరోజు అధికారం పోయినటువంటి బాధతో ఈరోజు నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏ రకంగా అసలు మీకు ఆ నైతిక హక్కు మీకు ఉందా అని చెప్పి సందర్భంగా అడుగుతూ ఉన్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా చెప్పుకుంటారు, నాకు 40 సంవత్సరాల అనుభవం ఉంది, 40 ఏళ్ల రాజకీయ జీవితం చరిత్ర ఉంది నాకు, 3 సార్లు ముఖ్యమంత్రిగా 14 ఏళ్ల పాటు పనిచేశాను, నాకంట గొప్ప నాయకుడు దేశంలోనే లేడు అనేటువంటి గొప్పలు చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు, మీరు 40 సంవత్సరాల్లో చేయలేనటువంటి కార్యక్రమాన్ని 40 రోజుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకు చేసి చూపిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నాం, గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. రోజు మీ అబ్బాయి మాట్లాడుతూ కొన్ని నిజంగా నేరుగా రోడ్డు మీదకి వచ్చో బయటకు వచ్చో మాలాగా పత్రికా సమావేశాలు పెట్టి మాట్లాడుతుంటే హర్షించేవారు, కానీ ఆయనకి ఆ ధైర్యం లేదు. ఆయన ఏ మాట సరిగ్గా పలకలేడు. ఈరోజు డెంగ్యూ ఫీవర్ అని చెప్పనమానండి, మంగళగిరి అనమానండి, గుంటూరు అనమానండి. కోరుతా ఉన్నాం, మీరు ఎన్ని రోజులు ఇంకా ట్విట్టర్తో మీరు సాహసం చేస్తారు, మీ నాయకు మీ నాన్న మీకు ఒక ఆపరేటర్ని ఇచ్చాడు, టైప్ చేయడానికి ఒక మనిషిని ఇచ్చాడు, రోజు పేపర్లో వచ్చేటువంటి అసత్యాల్ని టీవీల్లో చూపించేటువంటి అబద్ధపు విషయాల్ని నమ్మి చూసి ఇంకా ఎన్నాళ్ళు మీరు రాజకీయాలు చేస్తారు? ప్రజల్లోకి రండి, వాస్తవాలు తెలుసుకోండి, ప్రజల తాలూకు బాధలు చూసి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చూసి నేర్చుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. ఎంతకాలం ఆ సామాజిక మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ట్విట్టర్ ద్వారా ఇంకెన్నాళ్ళు రాజకీయం చేస్తారు? అలా మీరు మీ తండ్రి గారు పెట్టినటువంటి అవినీతి డైరీ హెరిటేజ్ పాత్ తాగి అమూల్ బేబీలా ఉంటారనుకుంటే ఒక అయోమయం బేబీని మాకు తీసుకుని వచ్చి ఇచ్చారు రాష్ట్ర ప్రజలు. అందుకనే పంచాయతీలో సెక్రటరీ, పంచాయతీలో ప్రెసిడెంట్గా కూడా గెలవలేనటువంటి వ్యక్తిని తీసుకుని వచ్చి గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిని చేశారు. అటువంటి వ్యక్తిని మొన్న ఎన్నికల్లో పోటీ పెడితే ఏ రకమైనటువంటి సమాధానం చెప్పారో ప్రజలు చూసాం. మీరు ఏం చెప్పారు రాష్ట్ర ప్రజలకి? రాజధాని ప్రాంతాన్ని న్యూయార్క్తో, టోక్యోతో, సింగపూర్తో మీరు పోల్చి ఈ రాజధాని మేటి నగరాలతో మేము పోటీ పడే విధంగా మేము కట్టిస్తామని చెప్పి చెప్పినటువంటి మీరు మీ కొడుకుని మీ అబ్బాయి లోకేష్ని తీసుకుని వచ్చి మంగళగిరిలో పోటీ పెడితే అదే రాజధాని ప్రాంత ప్రజలు ఏ రకమైనటువంటి తీర్పునిచ్చారో ఒక్కసారి గుర్తుపెట్టుకొని మాట్లాడమని చెప్పుకున్నారు.